అసోం కరీంగంజ్ జిల్లాలో భాజపా అభ్యర్థికి చెందిన కారులో పోలింగ్ తర్వాత ఈవీఎం కనిపించిన ఘటనపై ఎన్నికల సంఘం నలుగురు అధికారులపై చర్యలు తీసుకుంది. ఈవీఎం ట్యాంపరింగ్ కాలేదని స్పష్టం చేసిన ఈసీ ఆ కారులోకి ఈవీఎం చేరడంపై కారణాలను వివరిస్తూ నిజ నిర్ధారణ నివేదికను కూడా వెల్లడించింది. ఇదే సమయంలో అక్కడ రీపోలింగ్కి కూడా ఆదేశాలు జారీ చేసింది. గురువారం అసోంలో రెండో విడత పోలింగ్ ముగిసిన తర్వాత కరీంగంజ్ జిల్లా రతబరి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవీఎం భాజపా నేత బంధువు వాహనంలో కనిపించడం ఘర్షణలకు దారితీసింది. ఇందిరా ఎంవీ పాఠశాల పరిధి పోలింగ్ కేంద్రం నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే క్రమంలో వాహనం పాడవడంతో ప్రైవేటు వాహనాన్ని ఆపి ఈవీఎంను తరలించారు. అయితే ఆ వాహనం భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యే పాథర్ కాంది కృష్ణేందుపాల్ భార్య మధుమిత పాల్ పేరు మీద ఉంది. ఈ క్రమంలో ఏఐడియుఎఫ్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వాహనంపై దాడికి దిగగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఓ దశలో గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ విచారణకు ఆదేశించింది. ఘటనపై 8 వాక్యాలతో కూడిన నిజ నిర్ధారణ నివేదికను కూడా వెలువరించింది. ఆ ప్రాంతంలో తిరిగి ఎన్నిక నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఈవీఎం సీల్ అలానే ఉందని, ఏమాత్రం ట్యాంపరింగ్ కాలేదని స్పష్టం చేసింది. సదరు వాహనం భాజపా ఎమ్మెల్యే సతీమణిదన్న విషయం అధికారులకు తెలియదని తెలిపింది. అసాధారణ వాతావరణంతో పాటు వాహన రద్దీ ఈ సమస్యకు కారణంగా పేర్కొంది. రతబరి నియోజకవర్గంలోని ఈవీఎంల తో బయలుదేరిన వాహనాల్లో వివాదాల్లో చిక్కుకున్న ఈవీఎం ఉన్న వాహనం కూడా బయలుదేరిందని, అయితే మధ్యలో చెడిపోవడం వల్ల కాన్వాయ్ నుంచి ఆ కారు వేరుపడిందని వివరించింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారికి చెప్పిన సిబ్బంది అతడు వేరొక వాహనాన్ని పంపేలోపు వీళ్లు ప్రైవేటు వాహనాన్ని లిఫ్ట్ అడిగి ఈవీఎం ని తరలించే ప్రయత్నం చేశారని చెప్పింది. అయితే ఆ వాహనం ఎవరిదన్న విషయం మాత్రం సదరు సిబ్బందికి తెలియదని పేర్కొంది. ఆ వాహనం నీలం బజార్ దగ్గరకు వచ్చేసరికి ఓ 50 వివిధ పార్టీల కార్యకర్తలు కారుని ఆపి భాజపా వ్యక్తి కారులో ఎలా తరలిస్తారని ప్రశ్నించారని చెప్పింది. అంతటితో ఆగక రాళ్ల దాడి చేశారని వివరించింది. ఈ దాడిని అదుపు చేసే క్రమంలో కొందరు పోలీసులు కూడా గాయాల పాలయ్యారని తెలిపింది. గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు అనంతరం ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారని ఈసీ వివరించింది. ఈవీఎం ఏ విధమైన ట్యాంపరింగ్ కానప్పటికీ అక్కడ మళ్లీ ఎన్నికలకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది.